ఆధారం నీవేగ ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగ ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రార్హుడా దైవజనులైన రెవరెండ్ డాక్టర్ ఎం ఆనందరావు గారు వాక్యం మాట్లాడతారు మీరంతా విని ఆశీర్వాదం పొందగలరని ప్రార్థిస్తున్నాం 8వ వచనం చూసినప్పుడు స్మరణ సంఘం అనేటువంటి ఒక సంఘం ఉంది 7 సంఘాల్లో 2వ సంఘము స్మరణ సంఘం స్మరణ అనే పదానికి అర్థం బోళము అని అర్థం స్మరణ అనే అర్థానికి బోళము అని అర్థం మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో తూర్పు దేశపు జ్ఞానులు యేసు పుట్టినప్పుడు యూదయ దేశ బెత్లెహేమునకు వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును అనగా బారుడని యేసును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి సాంబ్రాణిని బోళమును కానుకలుగా అర్పించినట్లుగా మనం చూస్తున్నాం ఈ సాంబ్రాణి బోళాన్ని బంగారం అర్పించిన విషయం చూస్తాం బోళం అంటే అది పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో ధూపవేది దగ్గర ఉపయోగించే అతి సువాసనకరమైనటువంటి వస్తువు బోళం పూర్వకాలంలో ఆ ప్రత్యక్ష గుడారంలో ఈ ధూపవేదిక దగ్గర ఈ బోళాన్ని ఉపయోగించేవారు పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ధూమ స్తంభము వలె అరణ్య మార్గము గుండవచ్చు ఇదేమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకములమ్ము వివిధమైన సుగంధ సువర్ణములతో పరిమళించుచూవచ్చు ఇదేమని పరమగీత గ్రంథకర్త పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచాడు అరణ్య మార్గం అని లోకములో ఒక ధూమ స్తంభం అంటే సంఘం ఈ సంఘం ఈ అరణ్యం అనే లోకములో ప్రపంచం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా ధూపం వేస్తూ ప్రజలు పాపాల కొరకు శాపాల కోసం దోషాల కోసం ప్రార్థిస్తూ వారి దోష పాపాలన్నీ క్షమించాలని ప్రభుకి ప్రార్థన చేసే ఒక పవిత్ర సంఘం క్రైస్తవ సంఘం ఇది ఒక స్తంభంగా ధూమ స్తంభంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందుకని ప్రకటన గ్రంథంలో 5:8లో ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి వారు ఆ ధూప ద్రవ్యములు నర్పించినట్లుగా చూస్తున్నాం 2:8లో ఈ యొక్క ప్రార్థన అనగా సంఘము చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి బోళము అని అర్థం 2వదిగా ఈ స్వర్ణ సంఘమునకు దూతకి ఇలాగ రాయము అనగా సంఘ కాపరికి లేక సంఘమునకు రాయమని రాయబడింది 3వ అంశం ఏంటంటే 2:8లో మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిన కానీ ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నానని యేసుక్రీస్తు వారు పద్మస్ దీపమున్నప్పుడు ప్రభు చెప్పాడు యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు మొదటివాడు కడపటి వాడని బిఫోర్ పూర్వకాలంలో ఉన్న దేవుడు క్రీస్తు శకంలో ఉన్న దేవుడు ఇద్దరు ఒకటేనని దీనికి అర్థం ఇంకొక మాట ఏమిటంటే ఇక మరి నేను జీవించువాడను మృతుడనైతిని కానీ మృతుడైనది ఎవరు యేసుక్రీస్తు వారు దేవునికి మృతి ఉండదు సావు ఉండదు యెహోవా దేవునికి మరణం ఉండదు కనుక మరణం లేకపోతే రక్తం లేకపోతే మరి మానవ కోటికి పాపముతోనే నరకానికి వెళ్ళిపోతారు కనుక దేవుడు వాక్య రూపములో యోహ మరి ఈ లోకానికి వచ్చినట్టు చూస్తాం ఈ యొక్క మొదటివాడు కడపటివాడు అనే పదాలని క్రీస్తు పూర్వం యెషయా ప్రవక్త 41వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండరాదని చెప్పి తెలియపరిచాడు యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు తానెవరో తన్ను తాను బయలుపరుచుకొనుచున్నాడు
యెహోవా మొదటివాడును కడపట్టువాడు అని సెలవిచ్చాడు. కనుక యెహోవాకు మరణం లేదు కాబట్టి ఆయన యేసుక్రీస్తు పేరట ఈ లోకానికి వచ్చిన మనము యోహాను సువార్త 1:1 చూసినప్పుడు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించినని 14 వచనం చూస్తాం. ఆ దేవుడు ఒక శరీరాన్ని ధరించుకోవడానికి కన్య అయినటువంటి మరియమ్మ గర్భములో ఆయన జన్మించినట్లుగా చూస్తాం. మత్తయి సువార్తలో 1:18, 1:20 వచనాల్లో 21 వచనం చూసినప్పుడు ఇదిగో తన ప్రజలను వారి పాపం నుండి యేసు అను రక్షకుడు ఆయనే వారి పాపములు క్షమించును, ఆయనకి యేసు అనే పేరు పెట్టుదువని పరలోకముల నుండి వచ్చిన దేవదూత మరియముతో చెప్పడం ఇక్కడ చూస్తున్నాం. కొలసి రాసిన పత్రిక 1:15 వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుడు, మహిమగల దేవుడు, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, మహిమ స్వరూపి. ఆయన భూలోకంలోనికి రావడానికి ఒక శరీరాకారం శరీరం ధరించుకుని వచ్చినట్లు చూస్తాం. తిమోతి పత్రిక 1:6-15 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమలియందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఈయనే ప్రభు అని క్రీస్తు. కనుక ఈయన రోమ 5:8 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఇట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కనుక మన కొరకు చనిపోవడానికి దేవదేవుడైన యెహోవా క్రీస్తు అవతారములు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. అందువలన మరి 1 కొరింథీ 15:3-4 వచనం చూసినప్పుడు క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి చెందెను, క్రీస్తు మన పాపముల నిమిత్తము సమాధి చేయబడి మూడవ నాళ్ళు లేచునని చెప్పబడింది. యోహాను 11:25 యేసు ప్రభువారు అంటున్నారు, నేనే పునర్ధానమును జీవమును అయ్యున్నాను, నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు, వాడు చనిపోయినాను బ్రతుకును, బ్రతికి ఎన్నడు కూడా చనిపోడని మనం చూస్తున్నాం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. కనుక యేసుక్రీస్తు వరగా ఈ లోకానికి వచ్చి ఆయన మొదటి దశలను రాసిన పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మనిడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఇది క్రైస్తవు యొక్క విశ్వాసము, నిరీక్షణ. దేవుడు లోకానికి ఎందుకు కావాలంటే మనం ఈ లోకంలో బ్రతకటానికి కాదు. బ్రతకటం అంటే ఏదో తిండి లేకో, బట్టలు లేకో, నివాసాలు లేకో, వీటి కోసం దేవుడు మనకు అవసరం లేదు. అవన్నీ దేవుడు ముందే మనకు సిద్ధపరిచాడు, తగిన కాలం ముందు మనకి ఇస్తాడు. ముఖ్యంగా దేవుని గురించి మనకు అవసరం ఏంటంటే మనం చనిపోయినప్పుడు బ్రతకాలి, బ్రతికి స్వర్గం అనే పరలోకం చేరాలి, ఆ నరకాన్ని నుంచి తప్పించుకోవాలి. అందుకనే మనం ఈ విధమైన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన మృతుడై సమాధి చేయబడి మూడవ నెల లేచిన ఇది రెండవ వాడిగా మనం చూస్తున్నాం. 5వ అంశం ఈ యొక్క అధ్యాయంలో, నీ శ్రమను నేను ఎరుగుదును, శ్రమలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ కష్టములు, నీ సంకటములను, నీ ఉపద్రవములు, నీ దుఃఖములను నేను ఎరుగుదును. ఈ స్మరణ సంఘములు ఉన్నటువంటి కష్టాలు, ఈనాడు ప్రపంచంలో కష్టాలు, నష్టాలు, శోధనలు, సమస్యలు క్రైస్తవ సంఘాల్లో కోకోలాలుగా ఉన్నట్లుగా గుర్తించాం. కనుక మనకు తెలుసు మీ అనుభవంలో విశ్వాసులు ఉన్న మీ జీవితాల్లో అనేకమైన కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సాతాను సంబంధమైన సమస్యలు, అనేకమైన శ్రమలు, శోధనలు, బాధలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. లోకస్తులకు ఇలాంటి కొన్ని శ్రమలు ఉండవు, వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ వీళ్ళకి ఇలాంటి శ్రమలు వస్తాయి. కనుక
శ్రమలు రావడానికి మన విశ్వాసాన్ని భక్తిని పరీక్షించి బలపరిచి ఉంచడానికి. కనుక మనము సామెతల గ్రంథంలో 24:10 చూసినప్పుడు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడగుదువు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బలపడి ఉండాలి. 2 కొరింథీ 1:4 చూసినప్పుడు ఎట్టి శ్రమలలో ఉన్న వారైనను ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు ఆయన మా శ్రమలను అంతటిలోనూ మమ్మును ఆదరించుచున్నాడు. శ్రమలు వచ్చినా మనం కృంగిపోకుండా ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఎలాంటి శ్రమల్లో ఉన్న వారిని రక్షిస్తాడు. అపొస్తలుల కార్యం 14:22 చూసినప్పుడు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవన్నని వారిని హెచ్చరించెను. పౌలు గారు ఈ యొక్క సంఘానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న శ్రమలు, క్రైస్తవులు ఉన్న శ్రమలు వాటిని పరిశీలన చేసి పరీక్షించినప్పుడు ఈ మాట పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్తున్నాడు. మనం అనేక శ్రమలు అనుభవించి, ఎన్ని శ్రమలండి, అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవరను. తర్వాత మనం చూసినప్పుడు ఇక్కడ దరిద్రత గురించి చెప్పాడు. దరిద్రత, ఈ నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ దరిద్రతను, నీ పేదరికమును, నీ లేమిని, ఏమీ లేని స్థితిని నేను చూశా. సంఘాల్లో ఈనాడు చాలా పేదరికం, దరిద్రత సంఘాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్న సంఘాల్లో ఈనాడు క్రైస్తవుల్లో పేదరికము, పేదవారు ఉన్నారు. అయితే క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఏంటంటే, యాకోబు పత్రికల 2:5 యాకోబు అంటున్నాడు, యాకోబు యేసుక్రీస్తు వారి తమ్ముడైన ఆయన శ్రమలు గురించి చక్కగా రాస్తాడు. క్రైస్తవులకు వచ్చే శ్రమలు, ప్రపంచంలో సార్వత్రిక సంఘాల్లో వచ్చే శ్రమలు, పేదరికాలు గురించి చక్కగా రాశాడు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోకములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. చూడండి, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకంలో పేదవారైనా మనం ధనవంతులమని అంటున్నాడు. దరిద్రుడైన లాజర్ని గురించి మనం చూసినప్పుడు చాలా పేదరికం, శరీరంలో ఆరోగ్యం లేదు, ఆయన ఒంటి నిండా కురుపులు, వాసన, దరిద్రత స్థితి అనుభవించాడు. ఆయన చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి, ధనవంతులు చనిపోయినప్పుడు వారు తీసుకెళ్ళి పాతి పెట్టబడ్డారు. మరణం తర్వాత వారిని పరిశీలించి యేసు ప్రభు ఉపమానం చెప్పారు. ఆ ధనవంతుడైతే, అంటే ధనవంతులందరూ నరకానికి వెళ్తారని కాదు, ఇక్కడ అక్కడ ఉన్న చరిత్ర, అతను దేవుని ఎరగనందున వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో, సమస్యల్లో, వాళ్ళ బాధల్లో మరి ఆ ధనవంతుడు ప్రభువుని నమ్మకుండా ఉన్నందున అతన్ని మరి చనిపోయిన తర్వాత పాతాళంలో బాధలు అనుభవిస్తున్నాడు. తన ఇంటికి వచ్చి ఆకలి తీర్చమని అన్నం అడిగితే అతను నెట్టేసి కొట్టేసి అతను వాసన, దురాత్మ, దుష్ట క్రియలతో ఆయన ఇబ్బంది పెట్టి వెళ్ళినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అబ్రహాము దగ్గర ఉన్న ప్రశాంతమైన పరలోక పరదేశులు ఉన్న హాయిగా, నెమ్మదిగా, సుఖంగా అనుభవిస్తున్న లాజర్ని గుర్చి అబ్రహాంను పిలుస్తున్నాడు. ఈ యొక్క ధనవంతుడు ఏమన్నాడంటే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరించి నీ యొద్దనున్న లాజర్ను నా యొద్దకు పంపించు. నా యొక్క మరి అతను చిటికిన వ్రేళ్లతో ఒక డ్రాపు, ఒక నీళ్ళ బొట్టు వేస్తే కాస్త బ్రతుకుతానని చెప్పి కోరుతున్నాడు. అయితే అబ్రహాం అన్నాడు, నాయన, మీరు మా యొద్దకు రావడానికి, మేము నీ యొద్దకు రావడానికి మధ్యన ఒక అగాధం ఉంది అని చెప్పి అన్నాడు. అప్పుడు అంటాడు ఆయన, అట్లయితే మా ఇంటి దగ్గర భూలోకం నాకు 4 సహోదరులు ఉన్నారు, ఈ నరకం ఉన్న సంగతి వాళ్ళకి తెలీదు, నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి వాళ్ళకి పరిస్థితి చెప్పేస్తానన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, అయ్యా, మనం అక్కడికి వెళ్తానికి కుదరదు, అక్కడికి వెళ్తే రావటానికి కుదరదు, అక్కడ చెప్పేవాళ్ళు ప్రవక్తలు ఉన్నారు, మోషే ప్రవక్తలు ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారన్నాడు. కనుక చనిపోయిన తర్వాత మానవుడు ఎంత నికృష్టమైన జీవితం, ఎంత దుఃఖకరమైన జీవితం జీవిస్తాడో
సమాజంలో చాలా మంది తెలియదు. కనుక ఆ విధంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని 7వ అంశం ఏంటంటే, నీకు దోషులను నేను ఎరుగుదును. ఈ యొక్క స్మరణ సంఘానికి దూషించేటువంటి వారు బయలుదేరారు. ఎవరండి? దోషణకు దూషించేటువంటి వారు ఎక్కువ. ఈనాడు క్రైస్తవులు దూషించేవారు ఎంతోమంది ఉన్నారు. సాతాను సంఘం వారు, సమాజం వారు అనేకులు క్రైస్తవులను దూషించి, క్రీస్తును కూడా దూషించి, క్రీస్తును కూడా రకరకాలైనటువంటి మాటలతో, పదజాలాలతో తన గాయాలు రేపేవాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక నీ దోషలను నేను ఎరుగుదును ఈ సంఘానికి రాస్తున్నాడు. ఈ సంఘం చాలా దూషించబడుతుంది. క్రైస్తవ సంఘాలు ఈ రోజున ప్రపంచంలో చాలామంది దూషిస్తూ ఉన్నారు. వారిని గురించి మత్తయి సువార్త 12:3 ఏమన్నాడంటే, దోషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమై మరి దోషణకు పాప క్షమాపణ లేదు. కనుక దైవ దోషణ, సంఘ దోషణ, ఇలా దూషించేవారు, నిందించేవారు, హింసించేవారు ఎందరో ఉన్నారు. అందుకని మోషేను గురించి రాస్తూ, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నిందలు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. 11:25 అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటమే మేలన్నాడు. శ్రమలు అవసరాన్ని బట్టి శ్రమలు కూడా కావాలంటాడు పౌలు గారు. మనకు శ్రమ లేందే, అగ్ని లేందే బంగారము పుట్ట వేయలేము. బంగారాన్ని మట్టి మూసలో పెట్టి కరిగించి ఒక వస్తువుగా తయారు చేస్తారు. కనుక ఏ వస్తువును కూడా ఇనుము కానీ కొన్ని వస్తువులు చేసేటప్పుడు కరిగించరు. వాటిని బంగారాన్ని 7 సార్లు కరిగించి దాన్ని ఒక వస్తువుగా తయారు చేసినప్పుడు అది నాణ్యముగా ఉంటుంది. డైమండ్స్ కూడా చాలా రేటు, బంగారానికి అంత రేటు ఉండదు కానీ నాణ్యం అన్నమాట. అయితే డైమండ్స్ ఎన్నో కోట్ల విలువైనటువంటిది. కానీ డైమండ్ ఏదైనా అక్కడ పడేస్తే దాని రూపమే పోద్ది, కానీ బంగారానికి రూపం పోదు. మురుగుంట్లు వేసినా, ఎక్కడ వేసినా, ఎన్ని సంవత్సరాలకైనా చక్కని నాణ్యం అనేది కనిపిస్తుంది. అలాగనే మన శ్రమంలో పుటము వేసి, ఆ శోధనలో పుటము వేసి తీసి మన విశ్వాసాన్ని అమూల్యంగా చేసినప్పుడు మనం శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎక్కడున్నా షడ్రకు మెషక్కు అభ్యర్థిగొలిన వారిని అగ్నిలో వేశారు. కానీ అక్కడ అగ్నిలో వేసిన తర్వాత వాళ్ళ శ్రమను బట్టి అగ్ని వారిని దహించలేకపోయింది. శ్రమలతో పాటు ప్రభు కూడా అక్కడ ఉన్నాడు. 91వ కీర్తన అంటాడు, నన్ను ప్రేమించుచున్నాడు కనుక శ్రమలలో అతనికి తోడై ఉందును. కనుక దేవుని గుర్చిన శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో వారు ఒక సాక్ష్యం, ప్రపంచానికి ఒక గొప్ప సాక్షిగా నిలిచిపోయారు. ఆ యొక్క రాజు వాళ్ళ గురించి బెల్షస్సర్ అంటాడు, షడ్రకు మేషకు అభేదగునైన వారు పూజించే దేవుడే ఆయన పూజార్హుడని ప్రపంచానికి 127 సంస్థానాలకు ఒక తాకీదులు పంపించాడు. ఆ తాకీదు మన భారతదేశానికి కూడా వచ్చి ఉండాలి, అది ఎక్కడ ఉంచారో మనకు తెలియదు. కనుక ఇలాంటి శ్రమలు, కష్టాలు ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. 2:10 ప్రకటనలో శోధింపబడుట, యాకోబు 1:13 దేవుడు కీడి విషయమై ఎవరిని కూడా శోధించడు. ఏదో నష్టపోవాలని, చచ్చిపోవాలని మనల్ని శోధించడం. సామెతల గ్రంథం మాట చెప్తూ, నీ బిడ్డలను శిక్షించము, వాడు చావాలని కోరవద్దు అంటాడు. దేవుడు మనల్ని చంపటానికి శోధించడం, మన విశ్వాసాన్ని, మన భక్తిని యథార్థమైన పవిత్రంగా శాశ్వతం యుగయుగాలుగా ఉండునట్లుగా భూలోకంలో శోధల చేత పరీక్షిస్తాడు. 2:10 ప్రకటన, 10 దినములు శ్రమ కలుగును, ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను జీవ కిరీటమిస్తానన్నాడు. కనుక యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందును. కనుక శోధన లేకపోతే మనకు జీవ కిరీటం రాదు. శోధన లేదే జీవ కిరీటం రాదు. కనుక శోధనలు ఎలా ఉంటాయో, ఇలా ఉంటాయో మనం చెప్పలేం. ఎవరి జీవితాన్ని బట్టి వారికి, ఎవరి కుటుంబాన్ని బట్టి వారికి వచ్చిన శోధనలో విశ్వాసంతో మనం ముందుకి సాగిపోవాలి. విశ్వాసం చాలా గొప్పది.
విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మూడవదిగా 2 అధ్యాయం 11 వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు. రెండో మరణం, ప్రజలకి ప్రపంచానికి ఒకే మరణం తెలుసు. ఈ మరణం ముందు మానవుడు తన ఇష్టారాజ్యంగా జీవిస్తాడు, చనిపోయిన తర్వాత ఇంకొక మరణం ఉన్నదన్న విషయమే తెలియదు చాలామంది. కనుక ఈ రెండో మరణం గురించి మనం యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేను చనిపోయాను, చనిపోయిన మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను అన్నాడే. ఆ రెండవసారి బ్రతకటానికి, ఆ రెండవ మరణాన్ని జయించడానికి ప్రభువు ఇక్కడ మనకు గొప్ప ఆదరణకరమైన మాటలు తెలియపరుస్తున్నాడు. రెండో మరణం అనగా మొదటి మరణము శరీర సంబంధమైన మరణం, రెండో మరణం అనగా ఆత్మ సంబంధమైన మరణం. ఏదైనా తోటలో ఆదాముతో దేవుడు ఏమన్నాడంటే, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు. చచ్చిపోయాడా? చచ్చిపోలేదు, ఆత్మలో చనిపోయాడు, భౌతికంగా బాగానే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ప్రకటనలో మరో చోట అంటాడు కదా, పేరుకు మాత్రం మీరు జీవించుతున్నారే కానీ మీరు మృతులు. ఏ మృతులండి? మృతులు ఎలా మృతులయ్యారంటే ఆత్మలో మృతులయ్యున్నారు. ఎఫెసీ పత్రిక 2 అధ్యాయంలో మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు మృతులై ఉన్నారు. కనుక సమాజం పాపంలో మృతి చెంది ఉంది. తన విశ్వాసులు కూడా మృతుని గురించి చెప్తున్నాడు యాకోబు, క్రియలు లేని విశ్వాసము మృతము, భక్తిలో కూడా మృతం అయిపోద్ది. కనుక క్రియలు ఉన్నప్పుడే మనం జీవిస్తాం. అందుకే ఈ రెండో మరణాన్ని జయించాలంటే రెండవ జన్మ కావాలి. ఏం చేయాలండి? రెండో మరణం మనం జయించాలంటే మొదటి మరణముతో రెండు మరణాలు మనకు వచ్చేస్తాయి. మొదటి మరణము సహజంగా అందరికీ వస్తుంది, రెండో మరణం అనేది చాటు నుండేటువంటి భయంకరమైనటువంటి శిక్ష, అదే నిత్య నరకం. దాని గురించి యేసుక్రీస్తు వారు యోహాను 3:6 ఏమన్నాడంటే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయున్నది. కనుక శరీర మూలముగా జన్మించిన మరణము ప్రజలందరికీ సంప్రాప్తమైంది. కనుక దాని చాటునున్నటువంటి భయంకరమైనటువంటి నరకం ఏంటంటే రెండో మరణం. ఆ రెండో మరణాన్ని జయించడానికే యేసు ప్రభు వారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు, ప్రవేశించలేడు అన్నాడు. ఆ రెండవ జన్మే పునర్జన్మ. ఈ జన్మను గురించి లోకస్తులు తెలియని వారు ఏమంటారంటే, మత మార్పుడు చేస్తున్నారండి, వీళ్ళ నేలల్లో ఏదో ముచ్చుతున్నారు అని తెలిసిన వారే, రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళే తెలివి తక్కువగా మాట్లాడతారు. దుఃఖకరమైన విషయం, రాజ్యాన్ని పరిపాలించేవారే, జ్ఞానం ఉన్నవారే, ధనం ఉన్నవారే, బలం ఉన్నవారే ఏమన్నారండి, మత మార్పునని. మతాన్ని మార్చడానికి ఎవడెవళ్ళ కాదు. అసలు మతం అంటూ ఎక్కడ ఏ గ్రంథంలో రాయలేదు. ఖురాన్లో కానీ హిందూ గ్రంథాల్లో కానీ క్రైస్తవ గ్రంథాల్లో కానీ ఎక్కడ మతం అనేది లేదు. కనుక వాళ్ళు పెట్టుకున్నారు, అది పెట్టుకున్నారు మతం అనేది, రిలీజన్ అనేటువంటి యాక్టు. దీనికి ఏం రాయాలో అర్థం కాక కొంతమంది మతం అంటారు. బైబిల్లో మతం అనేది లేదు, కానీ విశ్వాసం అనేది ఉంది, మార్గం ఉంది. యేసుప్రభు నేనే మార్గమును సత్యమును జీవము అన్నాడు. ఏసై నమ్ముకుంటే భూలోకం నుండి పరలోకం తీసుకెళ్ళే మార్గం ఒకటే, అదే విశ్వాసం. కనుక అందుకని 3:5 ఏమంటాడంటే యోహాను, ఇట్లనే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యమును ప్రవేశిస్తాడు. నీళ్ళల్లో మునిగినంత మాత్రంలో పరలోకం వెళ్ళిపోతారండి ఏమండి? నీళ్ళల్లో మునిగిపోగానే ముంచేగానే పాస్టర్ గారు వెళ్ళిపోతారా? అక్కడే ఉంది గొప్ప మర్మం. పునర్జన్మ అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకుని, మార్పు చెంది ఈ లోకంలో ఉన్నటువంటి పాప భోగాలు శాపాలు దోషాలన్నీ విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాప పొందినాక పరలోకి వెళ్ళే ఒక పర్మిషను, ఇమిగ్రేషన్ అనేటువంటి లోగడం మీకు చెప్పే ఇమిగ్రేషను అనేటువంటిది ఇతర దేశాలకు వెళ్ళేటువంటి ఒక మాట అన్నమాట, ఒక ఆర్డర్ అది. అలాగనే పరలోకం వెళ్ళాలంటే పునర్జన్మ అవసరమై ఉన్నది. దేవుని స్తోత్ర హల్లెలూయా. క్రొత్తగా జన్మించినప్పుడే రెండవ మరణం జయించడానికి వీలయ్యింది. స్మరణ సంఘంలో మరొక మాట 2 అధ్యాయం 11 వచనంలో,
జయించువాడు రెండో మరణం వన్న ఏ హాని చెందడు. ఏది జయించాలి? ఈ లోకాన్ని జయించాలి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడనెడల వాడు అగ్నిగుండముల పడవేయబడును అని 20 అధ్యాయము ప్రకటన గ్రంథం 15 వచనం ఉంది. ఏమండి? ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడనెడల. రెండో జీవ గ్రంథములు ఎందు ఎప్పుడు రాయబడతాం? మన తల్లి గర్భంలో పుట్టగానే మున్సిపాలిటీ ఆఫీసులో కానీ పంచాయత్ ఆఫీసులో కానీ కార్పొరేషన్లో కానీ మన బిడ్డల పేర్లు నమోదు చేస్తాం జనాభా లెక్క కోసం. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడే ప్రపంచ జనాభా ఆరంభమైంది. అప్పటి నుంచి ప్రతి మనిషి జనాభా లెక్కల అవసరం పరలోకంలో. ఇదిగో ఈ గ్రంథాల్లో రాయబడి ఉంటుంది ఏ మనిషి ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, ఏ కులంలో, ఏ మతంలో, ఏ దేశంలో పుట్టాడో వెంటనే పరలోకంలో వేరొక గ్రంథంలో రాయబడి ఉంటుంది. కనుక పునర్జన్మ పొందిన వారు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అందుకే యోహాను 3:3 క్రొత్తగా జన్మించిన పదంలో ఒక మాట ఇంగ్లీష్లో బి అనే పదం ఉంటుంది. క్రింద ఫుట్నోట్లు చూస్తే పరలోక జన్మ పై జన్మ అని ఉంటుంది. పరలోక సంబంధమైన జన్మ. ఆ జన్మ పొందిన వారు ప్రకటన 20:14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండో మరణము. ఈ రెండో మరణం తప్పించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ అగ్నిగుండమును రెండో మరణమును తప్పించుకోవాలంటే నమ్మి బాప్తిస్వం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని స్మరణ సంఘంలో తెలియపరుస్తున్నాడు. 11 అంశం ఏంటంటే జయించుట. ఏం జయించాలి? ఏం జయించాలంటే రోమపత్రిక 7:24 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, ఇట్టి నరకం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని చెప్పి మనం చూసినప్పుడు రోమ 8:2 క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నియమము నుండి మనల్ని రక్షించను. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏమండి? యోహాను పత్రికలో 5:4 దేవుని మూలముకు పుట్టిన వారు అందరూ లోకమును జయింతురు, లోకము జయించిన మన విశ్వాసమే. విశ్వాసము ద్వారానే జయించాలి. జయమంటే ఆయుధాలు పట్టుకుని ఏదో యుద్ధాలు చేసి జయించడం కాదు. మన శరీరాన్ని, మన కోరికలను, మన మనసును జయించాలంటే విశ్వాసము, ప్రార్థన, వాక్యము అని ఆయుధాలు ఉపయోగించి జయించాలి. యోహాను పత్రికలో 5:5 యేసు దేవుని కుమారుడే నమ్మువాడు లోకాన్ని జయిస్తాడు. నమ్మితే చాలు, జయము దేవునిదే మనకిస్తాడు. 1 కొరింథీయుల పత్రిక 15:57 మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇలాంటి జయ జీవితమే పరలోక రాజ్యంలో పొందుతాం. ఇదే సువర్ణ స్మరణ సంఘానికి వ్రాసినటువంటి సందేశము. ఈ సంఘములో ఉన్నటువంటి విషయాలు దేవుడు ప్రపంచానికి క్రైస్తవ సంఘాలు తెలియపరిచాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.